విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు మీ అపారమైన ప్రేమ చేత, అపారమైన కృప చేత మమ్మల్ందరినీ బలపరిచి మీ కృపలో భద్రపరిచి తండ్రి మీ సన్నిధి కాంతిలో నిలువబెట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ రెండవ దినాన మరిన్ని విలువైన మహావిజ్ఞాన సంగతుల్ని ఆలోచించడానికి ఈ సభ ద్వారా మమ్మల్ందరినీ సమకూర్చిన విధానాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లలు కేవలం వినివారు మాత్రమే ఉండి తమ్మును తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటలను అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. దయగలిగిన మా దేవ, మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ ఆత్మ సహాయమును ప్రసాదించండి. ఆది నుండి అంతం వరకు మీ నామానికి మహిమకరంగా, మా అందరి జీవితాలకు దీవెనకరంగా ఈ సభ ఉండునట్లు సహాయం చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యంతో ప్రతిరోజు మనల్ని మనం శుద్ధి చేసుకుంటే మన ఆత్మీయ జీవితాలు ఎంత బాగుంటాయో, మన ఆత్మీయ జీవితాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో, మన నీతిని మనం ఎలా కాపాడుకోగలుగుతామో, దేవుని ఎదుట దేవుని దృష్టికి కృపగలవారమై ఆయన కృపలో భద్రపరచబడిన వారమై ఆయన దయను ఆయన అనుగ్రహైశ్వర్యాన్ని పొందుకునేవారిగా మనం ఏ విధంగా ఈ భూమి మీద ఉండగలమో రాత్రి మనం చాలా విషయాలు ఆలోచించాం. మనిషి హృదయం కల్మషంతో నిండిపోతుంది. ఆ కల్మషంతో నిండిపోవడం ద్వారా పాపానికి మానవ జీవితంలో చోటు లభించి 50 లేదా 60 కళ్ళు మూసుకుని తెరిచేలోపు అలా కొవ్వొత్తి మాదిరిగా కరిగిపోయే చిన్న జీవితం. చాలా చిన్నది కదా మన జీవితం, చాలా చిన్నది. ఇంతలో బాల్యం, ఇంతలో యవ్వనం, ఇంతలో వృద్ధాప్యం, అంతలోనే మరణం. టక్ 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 టక్కమని దినాలు అయిపోతాయి. ఇంత తొందరగా అయిపోయే జీవితంలో దేవుని కొరకు కాక, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి కాక, మన సొంత ఉద్దేశాల కోసం, మన సొంత ఆలోచనల కోసం వక్ర మార్గంలోనికి వెళ్ళిపోయి, తప్పు బాటలోనికి వెళ్ళిపోయి మన హృదయంలో మలినాన్ని నింపుకోవడంతో మలినమైపోయిన హృదయాలు కలిగిన వారమై దేవునికి శాశ్వతంగా ఏమైపోతున్నాం? దూరమైపోతున్నాం. కాబట్టి ప్రియులారా, మన హృదయాలు ఎప్పుడూ మలినం కాకుండా చూసుకోవాలి. దానికి వాక్యమే, వాక్యంతోనే మనం అందరం ఉదక స్నానం చేయాలి. ఎప్పుడైతే వాక్యంతో ప్రతిరోజు మనం కడగబడతామో, వాక్యం ప్రతిరోజు మన హృదయాల్ని తాకుతుందో, వాక్యం ప్రతిరోజు మన హృదయాంతరాలలోనికి వెళ్ళి మనల్ని మేల్కొలుపుతుందో, మనల్ని ఆలోచింపజేస్తుందో, మానవ జీవితం దేవునితో చక్కటి సహవాసాన్ని కలిగి ఉంటుంది, చక్కటి బంధాన్ని ఏర్పరచుకుంటుంది, చక్కటి బంధాన్ని. లేదనుకోండి, మన భవిష్యత్తుకు మనమే ఆటంకాలుగా మారిపోతాం. గుర్తుపెట్టుకోండి, అందరికీ భవిష్యత్తు ఉంది. ఇక్కడ భవిష్యత్తు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. మనందరికీ ఏముంది? భవిష్యత్తు ఉంది, ఫ్యూచర్. మన కళ్ళ ముందు ఒక మంచి ఫ్యూచర్ ఉంది. దాన్ని పాడు చేసుకోవడం అయినా లేదా ఒక అందమైన భవిష్యత్తును సొంతం చేసుకోవడం అయినా మన చేతుల్లోనే ఉంది. లోక సంబంధంగా కూడా మనందరికీ మంచి భవిష్యత్తే ఉంది. సంతృప్తి కలిగి జాగ్రత్తగా బ్రతికితే మనకున్నంతలో, మన పరిధిలో మనం మంచి భవిష్యత్తును చూడగలుగుతాం. లేదు, అడి ఆశల బాట బట్టి, దురాశల బాట బట్టి ఇష్టానుసారమైన ఆలోచనలు కలిగి జీవించడం ప్రారంభిస్తే మన భవిష్యత్తును మనమే చేజేతులారా ఏం చేసుకుంటాం? పాడు చేసుకుంటాం. ఈరోజు చాలామంది భవిష్యత్తులు పాడైపోయాయంటే, చాలామంది జీవితాన్ని చేతులారా పాడు చేసుకున్నారంటే దానికి కారణం వారు సరి అయిన ఆలోచన కలిగిలేరు. వారి యొక్క హృదయం పాడైపోయింది. వారి యొక్క హృదయాన్ని వాళ్ళంతట వాళ్ళే చేతులారా నాశనం చేసుకున్నారు, మలినమైనదిగా మార్చేసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళ హృదయాన్ని మలినమైనదిగా మార్చేసుకున్నారో వారి జీవితం మొత్తం ఏమైపోయింది? అంధకారమైపోయింది. ప్రియులారా, కొన్ని విషయాలు మీకు ఇప్పుడు చూపిస్తాను. హృదయం మలినమైపోయిన వాడు భవిష్యత్తు ఎలా ఉంటుందో, హృదయం మలినం కానివాని భవిష్యత్తు ఎలా ఉంటుందో కొన్ని వచనాలు మీకు ఇప్పుడు చూపిస్తాను.
లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. మరియు ఆయన వారితో ఇట్లా నేను ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి ఉందట, సమృద్ధిగా పండెను. ఆ ధనవంతుని భూమి ఎలా పండిందట? సమృద్ధిగా పండిందట. అప్పుడు జాగ్రత్తగా చూడాలి. ఒక ధనవంతుని ఉపమానం చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు. ఒక ధనవంతుని భూమి ఉంది. ఆ ధనవంతుని భూమి ఎలా పండింది? సమృద్ధిగా పండింది. గుర్తుపెట్టుకోండి, మనకు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడే మన ఆలోచనలు ఏమైపోతాయి, మారిపోతుంటాయి, తప్పుదారి పడుతుంటాయి. చూసారా, మనకి ఎప్పుడైతే ఎక్కువైపోయిందో, ధనం ఎక్కువైపోయింది, ఆలోచనలు దారి తప్పుతుంటాయి. ఆస్తులు ఎక్కువైపోయాయి, ఆలోచనలు దారి తప్పుతుంటాయి. డబ్బులు కళ్ళ ముందు గుట్టలు గుట్టల్లా కనబడుతున్నాయి, ఆలోచనలు దారి తప్పుతుంటాయి. ఎప్పుడైతే ఇతని పంట సమృద్ధిగా పండిందో, అతను ఏం మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా చూడండి. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, గనుక నేనేం చేస్తాను అని తనలో తాను ఆలోచించుకుని, నేను ఇలా చేస్తాను, నా కొట్లు ఇప్పి వాటికంటే పెద్దవి గొప్పవి కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని అంతటిని సమకూర్చుకుని. అప్పుడట ఏమని మాట్లాడుకుంటున్నాడట? నా ప్రాణమా, చూసారా, నా ప్రాణమా అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎక్కడుంది ప్రాణం? ఎక్కడుందండి ప్రాణం? కనబడుతుందా? పక్కనున్న ఫ్రెండ్ అయితే ఓ మై ఫ్రెండ్ అని మాట్లాడవచ్చు, భార్య అయితే ఓ మై వైఫ్ అని మాట్లాడవచ్చు, భర్త అయితే ఓ మై హస్బెండ్ అని మాట్లాడవచ్చు, పిల్లలైతే ఓ మై చిల్డ్రన్ అని మాట్లాడవచ్చు, బంధువులైతే ఓ మై రిలేటివ్ అని మాట్లాడవచ్చు కదా. మరి ప్రాణంతో ఏం మాట్లాడతాం? ఎక్కడ కనబడుతుంది మనకు ప్రాణం? ప్రాణం మనకు కనబడుతుందా? అసలు ప్రాణాన్ని చూసిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు. పోయేప్పుడు కూడా ప్రాణం ఎవరికి కనబడదు. పోయేప్పుడు కూడా మన జీవితంలో చాలామందిని చనిపోతూ ఉండగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలు కూడా మనకు తారసపడుతుంటాయి అప్పుడప్పుడు. యాక్సిడెంట్ అయిన కేసులు కానివ్వండి, హార్ట్ అటాక్ వచ్చిన కేసులు కానివ్వండి, లేదా బయట వేసేస్తుంటారు కదా, కొంతమంది ఆరోగ్యం బాగోక బయట వేసేస్తుంటారు కదా, అలాంటి కేసులు కానివ్వండి, వాళ్ళని ప్రాణం పోతూ ఉండగా మనం చూస్తూ ఉంటాం. ప్రాణం పోతూ ఉండగా శరీరాలని చూస్తాం తప్ప దానిలో కదలికలు ఆగిపోతాయి, చూపు ఆగిపోద్ది, మాట్లాడడం ఆగిపోద్ది, చేతులు పనిచేయు, కాళ్ళు పనిచేయవు, అలా స్ట్రక్ అయిపోద్ది, అంతే బాడీ మొత్తం. అంతే మనకు తెలుస్తుంది తప్ప ప్రాణం ఎటు పోయిందో మనకు తెలుస్తుందా? ప్రాణం కళ్ళలో నుంచి పోయిందా, ముక్కులో నుంచి పోయిందా, నోట్లో నుంచి పోయిందా, చెవుల్లో నుంచి పోయిందా? విడుంటున్నాం, మనకేం తెలీదు. ప్రాణం ఎలా పోతుందో మనకు తెలీదు. కనిపించని ప్రాణంతో, అది పోయే ప్రాణంతో, చాలా స్వల్పమైన భవిష్యత్తుతో, చాలా స్వల్పమైన ఆలోచన విధానంతో ఒక వ్యక్తి మాట్లాడుకుంటున్నాడట, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు సరిపడ ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించు, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకును. అయితే దేవుడు ఆ రాత్రి అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అతనితో చెప్పెను అన్నాడు. చూసారా, ఒక వ్యక్తికి తన భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలో అర్థం కాలేదు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తికి తన భవిష్యత్తును ఎలా మలుచుకోవాలో, తన భవిష్యత్తు ఎలా ఉండాలో, ఆ భవిష్యత్తుని ఎలా అలంకరించుకోవాలో ఈ మనిషికి అర్థం కాలేదు. అర్థమవుతుంది, ఈరోజు కూడా చాలామందికి భవిష్యత్తు గురించిన ఆలోచన లేదు, భవిష్యత్తును ఎలా అలంకరించుకోవాలన్న ఆలోచన లేదు. భవిష్యత్తు అంటే కేవలం భూమి మీద ఉన్నదే అనుకోకండి. అలా అనుకున్నారంటే మీరు క్రైస్తవులే కారు. కేవలం ఈ జీవితకాలం వరకే మన భవిష్యత్తు అనుకుంటే మీరు అసలు క్రైస్తవులే కారు. నేనన్నానా బైబిల్ అందా మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చూడాలందరూ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చూడండి జాగ్రత్తగా. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన యెడల మనుషులందరికంటే మనం ఎలా ఉంటామంట? దౌర్భాగ్యులుగా ఉంటామంట. అంటే ఈ జీవితకాలం వరకే క్రీస్తునందు నిరీక్షణ పనికి రాదు అని చెప్తుంది బైబిల్. మీరు క్రీస్తునందు నిరీక్షించండి, కానీ ఎంతవరకు?
ఈ జీవితకాలం వరకే అంటే తప్పు, ఈ జీవితకాలాన్ని దాటేంత నిరీక్షణ కావాలి. ఈ జీవితకాలాన్ని దాటి కూడా క్రీస్తునందు మనం ఏం చేయాలి? నిరీక్షించాలి. ఓ మనిషి నీ జీవితం ఎక్కడతో అయిపోతుంది అనుకుంటే పొరపాటు. ఇక్కడ మరణిస్తావు, మరో చోట దర్శనమిస్తావు. అంటే ఇక్కడ ఖాళీ చేసి మరో చోటికి వెళతావు. ఇప్పుడు ఇక్కడ కొన్ని శరీరాలు ఇక్కడ కనబడుతున్నాయి, ప్రాంగణం అంతా కూర్చొని ఉన్నాయి కొన్ని దేహాలు. ఒక్క గంట తర్వాత ఇక్కడ ఎవరైనా ఉంటారా? గంట, గంటన్నర తర్వాత మొత్తం ఈ ప్రాంగణం అంతా ఏమైపోద్ది? ఖాళీ అయిపోద్ది. మరి వీళ్ళందరూ ఎక్కడెక్కడెక్కడెక్కడో మళ్ళీ ప్రత్యక్షం అవుతారు. కొంతమంది కొన్ని కొన్ని కొందరు ఇళ్ళు కొన్ని చోట్ల ఉంటాయి, కొందరు కొన్ని ఊర్ల నుంచి వచ్చి ఉంటారు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి. కనుక మీరు మీ ప్రాంతాలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఒక గంటన్నర తర్వాత మీ ఇంటి దగ్గర ఉంటారు, అవునా? లేదా మీ ఊర్లో ఉంటారు, మీ ప్రాంతంలో ఉంటారు. అలాగే దేహాలతో ఉన్న మనం, ప్రాణంతో ఉన్న మనం ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాం. ప్రాణం పోగానే నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఆత్మ దేహము. దేహం ఇక్కడే ఉంటుంది, ఆత్మ అదృశ్యమైపోతుంది. ఆత్మ ఎక్కడికి పోతుంది? అదే బైబిల్ చెబుతోంది, మన్నైనది ఇక్కడే ఉండిపోతుంది, మరలా మన్నుకు చేరుతుంది. కానీ ఈ మన్నును, ఈ మన్ను దేహాన్ని నడిపించిన నీవు అనేటువంటి ఆ ఆత్మ దేవుని అధీనంలోనికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మాయమైపోతున్నావు, అక్కడ ప్రత్యక్షమవుతున్నావు. ఇక్కడ నుండి అక్కడికి పోతున్నావు, ఇక్కడ నుండి అక్కడికి పోతున్నావు. అంటే మరలా నీకు జీవితం ఎక్కడ మొదలైంది? నువ్వు ఎక్కడికైతే వెళ్ళావో అక్కడ మొదలైంది. అందుకే ఆ జీవితాన్ని దేవుడు నిత్య జీవితము అన్నాడు. జీవితం లేదని చెప్పట్లేదు దేవుడు. జీవితం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. జీవితం అనేది ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఇక్కడ ఉన్నది అశాశ్వతమైన జీవితము, అక్కడ ఉన్నది శాశ్వతమైన జీవితం. ఇక్కడున్నది కొన్ని దినాల జీవితం, అక్కడున్నది యుగయుగాల జీవితం. అందుకే దాన్ని నిత్య జీవితం అన్నాడు. ఇదేమో అశాశ్వతమైన జీవితం, అదేమో నిత్యము ఉండేటువంటి జీవితం. కానీ ఈ ధనవంతుడు పిచ్చి పట్టిన వాడై ఈ జీవితకాలం వరకే ఆలోచించుకుంటున్నాడట. క్రైస్తవులు కూడా ఎంతవరకు ఆలోచిస్తారు చెప్పండి? ఈ జీవితకాలం వరకే అంతేనా? చాలామంది క్రైస్తవుల ఆలోచనలు ఎక్కడితో ఆగిపోతున్నాయి చెప్పండి? ఎక్కడితో ఆగిపోతున్నాయి? ఈ జీవితకాలం వరకే ఆగిపోతాయి. ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ సంవత్సరం పంట బాగా పండేలా చూడు ప్రభువా, ఈ సంవత్సరం అప్పులు తీరిపోవాలి ప్రభువా, ఈ సంవత్సరం అమ్మాయి పెళ్ళి అయిపోవాలి ప్రభువా, వచ్చే సంవత్సరం అబ్బాయికి ఉద్యోగం వచ్చేయాలి ప్రభువా, తర్వాత వాడికి కూడా పెళ్ళి అయిపోవాలి. దానికోసం అవసరమైతే 7 వారాలు ఉపవాస ప్రార్థనలు, ఈ బిల్డింగ్ పూర్తయిపోవాలి, బిల్డింగ్ పెయింట్ ఏం చేయాలి అంతేనా, స్థలం అమ్ముడైపోవాలి లేదా స్థలం కొనేయాలి, బ్యాంకు లోన్ తీరిపోవాలి, బంగారం విడిపించేసుకోవాలి, మళ్ళీ మెడ మీద వేసేసుకోవాలి, అది బ్యాంకులో ఉండిపోయింది. ఇవేనా మన ఆలోచనలు, ఇవేనా మన ప్రార్థనలు, ఇవి తప్ప ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి? ఇవే ప్రార్థనలు, ఇవే ఆలోచనలు అండి. ఇంక ఇవి తప్ప మళ్ళీ ఈ చట్టంలో ఇరుక్కుపోయి చూడండి, పంచదార డబ్బాకి ఒక్కొక్కసారి చీమలు పడుతుంటాయి, వీళ్ళు చూసుకోకుండా మూత పెట్టేస్తుంటారు. ఇప్పుడు ఆ చీమ సామ్రాజ్యం ఏమైపోయింది? చిన్నదైపోయింది. చీమ సామ్రాజ్యం ఏమైపోయింది? చిన్నదైపోయింది. బయట ఉన్నప్పుడు ఈ పుట్టు నుంచి ఆ పుట్టులోకి, ఆ పుట్టు నుంచి ఇంకో పుట్టులోకి చక్కగా అంతా తిరిగేటువంటి చీమ ఇప్పుడు ఒక డబ్బాకే పరిమితం అయిపోయింది. అటెళ్ళినా ఇటెళ్ళినా ఇటెళ్ళినా ఆ డబ్బాలోనే ఆడవాలి తప్ప ఇంకా డబ్బా దాటి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మూతగట్టిగా బిగించేశారు, అందులోనే చావాలి, ఇంకా అందులోనే తిరగాలి, కాసేపటికి అందులోనే చావాలి. మన జీవితాలు కూడా అలాగే అయిపోయాయి. మనకు భవిష్యత్తు గురించి ఇంకా ఆలోచన లేదు. అంతా 60 ఏళ్ల జీవితం చుట్టూనే తిరుగుతున్నారు. అందరూ 60 ఏళ్ల జీవితం చుట్టూనే తిరుగుతున్నారు. అందరూ 60 ఏళ్ల జీవితం చుట్టూనే, 60 ఏళ్ల జీవితమే జీవితం అనుకుంటున్నారు తప్ప 60 ఏళ్ల జీవితం తర్వాత జీవితం ఉందన్న విషయాన్ని ఎందుకో క్రైస్తవులు గుర్తించలేకపోతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించు వారైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులై ఉందురు అన్నాడు. నిజంగా ఎంత అద్భుతంగా ఉంటాయంటే బైబిల్లో మాటలు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై
విచారిస్తారు. ఎవరట విచారించేది? అన్యజనులు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, విచారిస్తారట. ఏ అన్యజనులు ఎందుకు విచారిస్తారంటే వాళ్ళకి నిరీక్షణ లేదు గనుక, వాళ్ళకి ఈ జీవితమే జీవితం అనిపిస్తుంది గనుక, ఈ జీవితం దాటితే మరో జీవితం లేదనిపిస్తుంది గనుక, మళ్ళీ పుట్టినా ఇక్కడే పుడతామన్న భావంలో ఉన్నారు గనుక. చూసారా, వాళ్ళకి ఇంకెప్పుడు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అన్న భావనలో అన్యజనులు ఉన్నారు. వారు వీటన్నిటి విషయమై విచారింతురు. మరి మీరు, మీరు దేవుని పిల్లలు, మీరు దేవుని పిల్లలు. దేవుని పిల్లలంటే దేవుని యొక్క బోధ ఎరిగినటువంటి పిల్లలు, దేవుని ఆలోచనలు ఎరిగినటువంటి పిల్లలు, దేవుని ఉద్దేశాలు ఎరిగినటువంటి పిల్లలు. మరి దేవుని ఉద్దేశాలు ఎరిగినటువంటి పిల్లలు ఎలా ఉండాలి? భూమి వరకే ఆలోచించాలా, భూమిని విడిచాక ఆలోచించాలా? భూమిని విడిచాక కూడా ఆలోచించాలా వద్దా? ఆలోచించాలండి. భూమిని విడిచాక కూడా ఆలోచించాలండి. భూమిని విడిచిన తర్వాత నా పరిస్థితి ఏంటని ఎప్పుడైనా ఆలోచించావా? అదే అసలైన ఆలోచన. అదే అసలుది కావాలి. ఇక్కడున్న వాటి గురించి యేసుప్రభు చెబుతూ అంటున్నారు, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, మీరు అసలు విచారించొద్దు. అలాగని అన్నారైనా, మీరు అసలు విచారించొద్దు. ఎందుకంటే మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారు, రేపు ఎక్కడుంటారో మీకు తెలీదు. ప్రతి మానవుడు బ్రతుకుతాననే అనుకుంటాడు, అంతేనా? నా మట్టుకు నేను, నీ మట్టుకు నువ్వు ఏమనుకుంటావు? ఇంకా చాలా సంవత్సరాలు బ్రతుకుతాను అనుకుంటాం. లోపల షుగర్ ఉందో, బీపీ ఉందో, ఏమవుతుందో లోపల, మనకి ఏం తెలుస్తుందండి లోపల ఏమవుతుందో? సడన్గా ఒకేసారి ఏమవుతుంది? అటాక్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం? హాదరాబాదరాగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అప్పుడు ఏమంటాడు? చాలా రోజుల నుంచి లోపల అలా గూడు కట్టుకుపోయినట్టుంది, ఇప్పుడు బయటపడింది, ఏం చేయలేమంటాడు. అలా అయినా అనొచ్చు. లేకపోతే రాత్రికి రాత్రే గురకలో గురక, ఒకటే గురక ఇంకా అంతే కదా. మరి ఒకటి చూడండి, గట్టి గురక పెట్టి చచ్చిపోతాడు. అంటే ఆ గురకలోనే ఏమాగిపోద్ది? ఊపిరి ఆగిపోద్ది, గుండె ఆగిపోద్ది. మనకు తెలియదండి మనం ఎప్పుడు పోతామో, నిజంగానే మనకు తెలీదు. మన జీవితం ఏ పాటిది ఇంతలో కనబడుతుంది అంతలో మాయమే. వెళ్ళిపోవలసిన వారం మనం, వెళ్ళిపోవలసిన వారు. ఒక్కసారి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందనుకోండి, ప్రభు ఒక్క నిమిషం ఉండి గబగబా సర్దుకుంటానంటే కుదరదు. ఇంకా ఇంకా సర్దుకునేవేమీ లేవు, వదిలిపోయేవే. సర్దుకోవడానికి ఏమైనా ఉన్నాయా? పెట్లో పెట్టుకెళ్ళిపోవడానికి ఏమైనా ఉన్నాయా? పుట్టింటికి వెళ్ళేటప్పుడు చూడండి, అత్తవారింటికి వెళ్ళేప్పుడు, పుట్టింటికి వెళ్ళేప్పుడు సర్దుకుపోతుంటారు మనోళ్ళు. అటు వెళ్ళేప్పుడు ఒక బ్యాగ్, ఇటు వెళ్ళేప్పుడు ఇంకో బ్యాగ్. ఒక్కొక్కసారి ఏమో బ్యాగ్ బరువుగా వెళ్తుంటుంది, ఒక్కోసారి ఏమో బ్యాగ్ ఖాళీగా వచ్చేస్తుంటుంది కదా. చాలామంది పుట్టింటికి వచ్చినప్పుడు ఖాళీగా వచ్చేస్తారు, వెళ్ళేప్పుడు మాత్రం బరువుగా పోతుంటారు. మొత్తం సర్దేసుకుని మళ్ళీ అన్నీ సర్దుకొని అత్తవారింటికి పోతారు. కొంతమంది రివర్సలో ఉంటారు, ఎవరికి తెలియకుండా అత్తవారింటి దగ్గర నుంచి సర్దుకొచ్చేస్తుంటారు ఇక్కడికి కదా. సో మొత్తం మీద ఈ బ్యాగులు పెట్టుకుని అటు ఇటు తిరగడం సరిపోతుంది జీవితానికి అనుకుంటే, ఇలాగే మన జీవితం అయిపోయిన తర్వాత కూడా బ్యాగ్ పట్టుకెళ్ళిపోదామా? జీవితం అయిపోయిన తర్వాత బ్యాగ్ పట్టుకెళ్ళిపోదామా? ఎక్కడికి వెళ్ళిపోతాం బ్యాగ్ పట్టుకుని? ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? ఈ బ్యాగే వదిలేసిపోతాం, ఇది కూడా బ్యాగే, ఈ బ్యాగ్లో ఉన్నాం మనం. చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ బ్యాగ్లో నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోతాం, ఇది కూడా ఒక రకంగా ఏంటి చెప్పండి? దేవుడు మంటితో చేసినటువంటి బ్యాగ్. ఈ బ్యాగ్ ఎలా ఉంటుంది? జిప్పు తీసుకుని వస్తాం, బయటికి ఎగిరిపోతాం. ఆ తర్వాత బ్యాగ్ తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? మట్టిలో పెట్టేస్తారు. అయిపోయింది, బ్యాగ్తో పని అయిపోయింది అంతే కదా. బ్యాగ్తో పని ఏమైపోయింది? అయిపోయింది. చికెన్ కొట్టు నుంచి చికెన్ తెచ్చుకోవడానికి క్యారీ బ్యాగ్ ఇస్తాడు. చికెన్ తెచ్చుకుని ఇంట్లో ప్లేట్లు అయ్యి కానీ ఈ బ్యాగ్ ఏమైపోద్ది? నీకు నీసు వాసన కొడుతుంది, చిరాకు వస్తుంది. అప్పటి వరకు ఆ బ్యాగు మంచిదే, కానీ ఎప్పుడైతే అందులో చికెన్ బయటికి తీసి ఒక గిన్నెలో వేసావో, ఈ క్యారీ బ్యాగ్ ఏమైపోయింది? అసహ్యం అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎందులో వేస్తావు? డస్ట్బిన్లో వేస్తావు. మన జీవితం కూడా అంతే. ఇప్పుడు బాగా హ్యాపీగా ఉన్నాం, అందంగా ఉన్నాం, మెరిసిపోతున్నాం కదా. తర్వాత ఒకసారి ఇందులో నుంచి బయటికి రాగానే మట్టిలో పట్టేస్తారు తీసుకెళ్ళి. ఆ తర్వాత మనకి మెరుపులు సొగసులు ఏమీ లేవు. అప్పుడు ఇక్కడ నుంచి వేరే చోటుకు వెళ్ళిపోతాం. కానీ ఎందుకో చాలామంది క్రైస్తవుల ఆలోచనలు మరణం తర్వాత జీవితం మీద లేవు. ఉన్నాయా? మరణం తర్వాత జీవితం మీద క్రైస్తవులకు ఆలోచనలు ఉన్నాయా చెప్పండి? ఇప్పుడు ఇక్కడ ఎంతమందికి ఉన్నాయి? నిస్వార్థంగా చేయొద్దండి, అబద్ధం ఆడకండి.
నేను ప్రతిరోజు ప్రార్థనలో కానివ్వండి, వాక్యం వింటున్నప్పుడు కానివ్వండి, బైబిల్ చదువుతున్నప్పుడు కానివ్వండి, లేదా సంఘానికి వస్తున్నప్పుడు కానీ మరణం తర్వాత జీవితం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటానండి అన్న వాళ్ళు చెయ్యొద్దండి అమ్మా. చూసారా, సిగ్గనిపించట్లేదు? ఇన్ని వేల మందిలో, ఇన్ని వందల మందిలో ఎంతమంది అట? 13-14 మంది మరణం తర్వాత జీవితం గురించి ఆలోచించేవారు. అంటే మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ తాగిపోయారు? ఈ వీడికిలాగే ఉన్నారు. నా ప్రాణమా, ఏసై దొరికింది దొరికినట్టు అది అని చూడకు, ఖాళీ ఉండాలి. ఎందుకంటే మామూలు చూడండి, గాలి కొడుతుంటే టైరు కొంచెం అలా సాగుతుంటుంది బుడగలాగా, అలాగే మనిషి కడుపు కూడా మెల్లిగా సాగుతుంటుంది. కాబట్టి ఒక్కొక్క ముద్ద ఎక్కువైనా ఇబ్బంది లేదనిపిస్తుంది పెళ్ళికి వెళ్ళినప్పుడు. అదీని ఇంట్లో ఉన్నప్పుడు అలా ఉండదులేండి. సో పెళ్ళికి వెళ్ళినప్పుడు చూడండి, 4 ముద్దలు ఎక్కువ పడుతుంటాయి, కానీ ఇబ్బంది ఏమి లేదంటది పొట్ట. ఎందుకంటే అది మామూలు పెద్ద సూట్ కేస్ టైపు, అవసరమైతే ఎక్స్ట్రా జిప్ తీసుకుని కొంచెం బట్టలు పైకి పెట్టుకోవచ్చు అనమాట. అలా కొంచెం అలా ముందుకు వస్తుంది కాబట్టి ఇబ్బంది ఏమి లేదు, దొరికిన దొరికినట్టు వేసేయడమే. అందుకే నా ప్రాణమా, ఏం చేద్దాం, తిని తినేసాం, తర్వాత తాగి తాగేసాం, తర్వాత పడుకో, సుఖంగా పడుకో, సుఖించు, తర్వాత సంతోషించు, తర్వాత తర్వాత ఏంటి? మాకు తర్వాత ఏమీ లేదండి, ఇంకా మాకు ఇంకా తర్వాత గిర్వాత ఏమీ లేదు. అంతే, ఏంది, తినడం, తాగడం, సుఖించడం, ఎంజాయ్ చేయడం. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? బైబిల్ ఏమంటుందో తెలుసా? నీ జీవితం ఈ 60-70 ఏళ్ళే అనుకుంటే నీకంటే అజ్ఞాని ప్రపంచంలో మరొకరు ఉండరు అని అంటుంది దేవుడు. అంటున్నాడట, డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నట్టు, వెర్రివాడా అన్నాడు. ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్నే అడుగుచున్నారు, ఈ రాత్రి నీ ప్రాణాన్నే అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని. ఎంత వండర్ఫుల్ క్వశ్చన్ తెలుసా ఇది? నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అన్నాడు. మీరు చెప్పండి, మీరు సిద్ధపరిచినవి ఎవరివి? మీరు సిద్ధపరిచినవి ఎవరివి చెప్పగలరా? మీరు మా పిల్లలవి అంటారా? మేము సిద్ధపరిచినవి మా పిల్లలవి, నేను సిద్ధపరిచినవి నా భార్యవి, నేను సిద్ధపరిచినవి నా భర్తవి అంటారా? అంటారా? ఏమో ఎవరివో, ఏమో ఎవరివో. నిన్న ఒక దంపతులు, ఇద్దరు దంపతులు పాపం బట్టల షాప్కి వెళ్ళి మంచి మంచి బట్టలు కొనుక్కొని తెచ్చుకుంటున్నారు కారులో. ఇలా ఒక కారు వెళ్ళి బోదులో పడిపోయింది, ఇద్దరు చచ్చిపోయారు. ఆ బట్టలు మాత్రం కారులో అలాగే ఉండిపోయాయండి. ఇప్పుడు అవి ఎవరివి? నీ బీరువాలో బట్టలు ఎవరివి? సడన్గా ఈ రాత్రి టపా కట్టేసామనుకోండి మనం, ఎవరివి మన బట్టలు? ఇప్పుడు నీ పంజాబీ డ్రెస్సులు ఎవరు వేసుకుంటారు? నీ వర్క్ శారీలు ఎవరు కట్టుకుంటారో? నీ పట్టు చీరలు ఎవరు వేసుకుంటారో? నీ ఉంగరం ఎవరు పెట్టుకుంటారో? ఎందుకంటే తీసేస్తారు కదా, మరి ఉంచుతారా? తీసేస్తారు, రాకపోతే వేలు కోసైనా తీసేస్తారు తప్ప అందులో బెటరు. నీ ఉంగరం ఎవరు పెట్టుకుంటారో? నీ చైన్ ఎవరు వేసుకుంటారో? నీ క్లిప్పులు ఎవరు తీసేసుకుంటారో కదా. అందుకే దేవుడు అంటున్నాడు, బాగా పెద్ద కొట్లు కట్టించావా? కట్టించాను. అన్ని అందులో నింపేసావా? నింపేశా. ఇబ్బంది ఏమి లేకుండా బస్తాలు బస్తాలు పోగు చేసి అన్నీ తినేద్దాం అనుకుంటున్నావా? మొత్తం ఆ ధాన్యం అంతా నీకే, ఆ మొత్తం నాకే. ఆహా, అయితే ఈ రాత్రే నీ చాప్టర్ ఏమైంది? క్లోజ్ అయిపోయింది. ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అనే ప్రశ్న నీ ముందు కూడా ఉంది ఈ రాత్రి. కేవలం వాడి ముందే అనుకోవద్దు, నీ ముందు కూడా ఉంది రాత్రి. నీవు సిద్ధపరిచినవి ఎవని వగును చెప్పు. మన దగ్గర ఏముండదు అప్పుడు?
సమాధానం ఉండదు ప్రియులారా. అందుకే దేవుడు అంటాడు కేవలం భూమి వరకే ఆలోచించకండిరా నాయన, భూమిని దాటిన తర్వాత కూడా జీవితం ఉంది, నిత్య జీవితం అది, నిత్య జీవితం. దేవుని దృష్టికి అందరూ సజీవులే, మృతులు ఎవరూ లేరు. మన దృష్టిలో చచ్చిపోయిన వాళ్ళు అంటే ఇంకా అక్కడితో అయిపోయింది అనుకుంటాం, కానీ దేవుడి దృష్టిలో చచ్చిపోయినాడు అంటే పెద్ద విషయం ఏం కాదు, ఇక్కడ నుంచి అక్కడికి పోయినాడు అని అర్థం. అంతేనా? ఇక్కడి నుంచి వేరే చోటు వెళ్ళినవాడు. బైబిల్ చరిత్రలో మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే సమూయేలు గారు చనిపోయారు, ఉన్నారా ఇంకా లేరా? సమూయేలు గారు ఉన్నారా ఇంకా లేరా? ఉన్నారు. మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ప్రస్తావన బైబిల్ గ్రంథంలో కనబడుతోంది. సౌలుకు బుద్ధి చెప్పడానికి ఆత్మగా మళ్ళీ వచ్చాడట, సౌలుకు బుద్ధి చెప్పడానికి వచ్చాడట, ఆత్మగా మాట్లాడుతున్నాడట. అద్భుతం కదా. మనిషి మరణించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడని మనం అనుకుంటున్నాం. ఇక లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అంటే మరణించాడనగానే మన అందరి దృష్టిలో ఇంకేంటంటే ఇంకా లేడు అనే మన ఉద్దేశం, ఇంకా లేడు అని మన ఉద్దేశం. కానీ దేవుడు అంటున్నాడు ఇంకా లేడు అని అనొద్దు, ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? వేరే చోట ఉన్నాడు. ఇక్కడ లేడు కానీ ఎక్కడున్నాడు? వేరే చోట ఉన్నాడు అని దేవుడు చెప్తున్నాడు. మనం ఏమనుకుంటున్నామంటే ఇంకా లేడండి, లేడు లేడు, వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు, ఇంకా అయిపోయింది ఇక్కడతో, ఇంకా అయిపోయింది ఇక్కడతో, ఇక్కడతో చాప్టర్ ఏమైపోయింది, క్లోజ్ అంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు నో, భూమి మీద క్లోజ్, వేరే చోట ఓపెన్ అయింది. ఇక్కడ క్లోజ్ అయితే అవ్వచ్చు కానీ వేరే చోట ఏమైంది, ఓపెన్ అయింది. అలా ఎన్నో సందర్భాలు ఉన్నాయి మనకు బైబిల్ గ్రంథంలో. అంతెందుకు? ఏలియా గారు ఎప్పుడో చనిపోయారు. మోషే గారు, ఆయన ఏలియా గారి కంటే ముందెప్పుడో చనిపోయారు. విచిత్రం ఏంటంటే ఇద్దరి సమాధులు కూడా ఎక్కడా లేవు. మోషే గారి సమాధి ఎక్కడుందో ఎవరికి తెలీదట, నేటికి తెలియదు అన్నాడు. ఎక్కడో ఆ మార్గ మధ్యలో పాతి పెట్టేశారు, అది ఎక్కడుందో ఎవరు కనిపెట్టలేకపోయారు, ఇంకా అయిపోయింది అది. మోషే గారి సమాధి ఎక్కడుందో ఎవరికి తెలీదు. తర్వాత ఏలియా గారి దేహం ఏమో, మరి అగ్ని రథాలు వచ్చినప్పుడు దేహం ఉంటుందా? ఆ అగ్నిలో ఆయన ఆత్మ కొనుపోబడింది, ఆయన దేహం ఏమైపోయింది, ఆ అగ్నిలోనే అంతర్ధానం అయిపోయింది. అగ్ని రథములు గుర్రములు వచ్చేట అగ్ని చేత ఆయన ఏమైపోయాడు, ఆరోహణం అయిపోయాడు. కాబట్టి ఆయన దేహం అగ్నిలోనే అంతర్ధానం అయిపోతే ఆత్మగా ఆయన వెళ్ళాల్సిన చోటకి వెళ్ళిపోయాడు. ఏమండి? అప్పుడు వీళ్ళిద్దరూ ఇంకా లోకంలో లేనట్టే, వీళ్ళిద్దరూ లోకంలో కనుమరుగైపోయినట్టే, వీళ్ళిద్దరూ ఇక ఇక సమాజం దృష్టికి ఇద్దరు కూడా ఏమైపోయినట్టు, ఇంకేదో పోయారు, ఇంకంతే, ఇంక లేరు, ఇంకా ఇంకా మళ్ళీ లేరు వాళ్ళు. అంతే కదా, ఇంక లేరు వాళ్ళు, అయిపోయింది వాళ్ళ చరిత్ర, అయిపోయింది వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇది లోకం ఆలోచించేటువంటి ఆలోచన. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు ఎవరెవరు వచ్చి మాట్లాడుతున్నారు? మోషే గారు వచ్చి మాట్లాడుతున్నారు, ఏలియా గారు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. అంటే వందల సంవత్సరాల క్రిందట, వేల సంవత్సరాల క్రిందట చనిపోయిన వారు ఉన్నారా లేరా? ఉన్నారు కాబట్టే మాట్లాడడానికి వచ్చారు, లేకపోతే ఎక్కడి నుంచి వస్తారు? ఉన్నారు. కానీ ఎక్కడున్నారు? భూమి మీద లేరు, వేరే లోకంలో ఉన్నారు. భూమి మీద లేరు, వేరే చోట ఉన్నారు. ఆ వేరే చోట నుండే వచ్చారు, ప్రభుతో మాట్లాడుతున్నారు. పేతురు, యోహాను, మిగిలిన శిష్యులు ఆశ్చర్యచకితులైపోయారు. వారు అక్కడున్న శిష్యులు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి పేతురు గారు అంటారు, ప్రభువా నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు, పర్ణశాలలు కడతాం ప్రభువా అని అంటున్నారు. అంటే ఇక్కడే మీకు అర్థం కావాలి, మనిషి భూమిని విడిచిన తర్వాత జీవితం ఉందంటారా, ఇప్పుడు లేదంటారా చెప్పండి, ఉందా లేదా? ఉంది, ఉంది. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. అంటే వారు సజీవులుగానే ఉన్నారు, వారెక్కడికి పోలేదు, వేరే ప్రాంతంలో కనబడుతున్నారు, వారి ఉనికి వేరే ప్రాంతంలో ఉంది. అదేవిధంగా నీ ఉనికి కూడా ఎక్కడికి పోదు. మరణంతో నీ శరీరాన్ని మాత్రమే నువ్వు విడిచిపెడతావు,
మరణం పేరుతో నీ శరీరాన్ని మాత్రమే వదిలేస్తావు, ఆత్మగా నువ్వు వేరే చోట ప్రత్యక్షమవుతావు, వేరే చోట కనబడతావు, వేరే చోట ఉంటావు, వేరే చోట ఉంటావు. ఉంటావు అన్నది సత్యం, ఉండవు అన్నది అసత్యం. ధనవంతుడు లాజరు మీ అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పేశాను, చాలాసార్లు చెప్పాను. ధనవంతుడు మరణించాడు, లాజరు గారు మరణించారు. భూమి మీద హడావిడి హడావిడిగా ఉంటాం. ఇదే ఊర్లో డబ్బున్నోడు మరణించాడు, డబ్బు లేనోడు మరణించాడు అనుకోండి, జనాలు ఎవరింటికి ఎక్కి వెళ్తారు? శవం కూడా ఒకేసారి చచ్చిపోతాయి, ఒకేసారి చచ్చిపోతే ఎవరి దగ్గరికి ఎంతమంది వెళ్తారు చెప్పండి? మనం ఎవరు వెంట నడుస్తాం? డబ్బున్నోడు వెంట నడుస్తాం, డబ్బు లేనోడు వెంట పర్లేదు, వాడు ఏమన్నా అనుకుంటాడేమో అలాంటివే ఉండవు. అనుకుంటే అనుకోనేవాడు, ఉంటే ఎంత పోతే ఎంత, వాడు వస్తే ఎంత రాకపోతే ఎంత. చూసారా, డబ్బున్నోడు చుట్టూ ఎక్కువ మంది వెళ్తారు, డబ్బు లేనోడు శవం వెనక నలుగురు కూడా ఉండరు, మోసేవాళ్ళు కూడా ఉండరు. అదే డబ్బున్నోడు శవం అనుకోండి, ఊరంతా కదిలొచ్చేస్తుంది. ఎందుకు అంతే, ఆ డబ్బు మహిమ అంతే, అలాగ ఆకర్షించకూడదు. ఇనప మొక్కను అయస్కాంతం ఆకర్షించినట్టు, ఇనప మొక్కనే అయస్కాంతం ఆకర్షించినట్టు డబ్బు మనిషిని అలా ఏం చేస్తుంది, ఆకర్షిస్తుంది. డబ్బు ఉన్నవాడికి ఆటోమేటిక్గా విలువ ఇచ్చేస్తాం, డబ్బు లేనోడికి విలువ ఇవ్వం. చూసారా, డబ్బు ఉన్నోడికి ఎంత విలువ ఇస్తామో, డబ్బు లేనోడికి అసలు విలువే ఇవ్వరు. కానీ విచిత్రం ఏంటంటే, ఒకరోజు ఇద్దరు చచ్చిపోయారట, ఒకే రోజు చచ్చిపోయారేమో, ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరు చచ్చిపోతే ధనవంతుణ్ణి అంగరంగ వైభవంగా తీసుకెళ్తారండి, చిల్లర చల్లుకుంటూ, డప్పులు కొట్టుకుంటూ, పువ్వులు చల్లుకుంటూ, జనాలు వెనకబడి ఓ హడావిడి చేసుకుంటూ, చక్కని మంచి పెట్టె, మంచి పెట్టెలో ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు కదా, అందరూ ఏడుస్తూ ఊరేగింపుగా మంచి పెట్టెలో తీసుకెళ్తారు. మరి డబ్బు లేనోడిని, డబ్బు లేనోడిని అబ్బే అలాంటివి ఏమి ఉండవు, చిల్లర జల్లటాలు ఉండవు, పువ్వులు జల్లటాలు ఉండవు, పెట్టు కూడా చీపు పెట్టి ఉంటుంది అంతేనా, ఏదో మామూలు చెక్కమొక్కలతో చిన్న చిన్న చీకిపోయిన చెక్కమొక్కలతో చేసేస్తారు. ఒకడికైతే పెట్టు కూడా ఉండదు పాపం, పెట్టిదండగనుకుంటారు ఏమో మెల్లిగా మోసుకెళ్ళిపోయి గొయ్యదేవ అందులో పడేస్తారు కదా. అలా ఉంటాయి కొన్ని శవాల పరిస్థితులు. కానీ విచిత్రం ఏంటంటే, భూమి మీద హడావిడి ఇలా జరుగుతూ ఉండగా పరదయసులో మరో హడావిడి కనబడుతోందట. భూమి మీద ఇక్కడ హడావిడి ఎలా ఉంది, ధనవంతుడింటికి వచ్చిపోయేవాళ్ళు, ధనవంతుడింటికి ఏడవడానికి ఎక్కువ మంది వస్తారు రారా, అయ్యో ఎందుకు రారు, ఏడుపు రాకపోయినా అవసరం అయితే కంట్లో ఏ సూది పిన్న పెట్టి పొడుచుకుని మరి ఏడ్చేస్తారు, బాగోదు కదా. మరి ధనవంతుడు చచ్చిపోయినప్పుడు రెండు కన్నీటి బొట్లైనా రాల్చాలి కదా, భేదోడు కోసం అయితే ఏడ్చేవాడు ఎవడు ఉండడు. కొంతమంది చూసారా, ఆటో దిగేంత వరకు బాగానే వస్తారు, బాగానే ఉంటుంది, ఏడుపు అది ఏముండదు, ఆటో దిగేంత వరకు బాగానే వస్తారు, లేదా కారు దిగేంత వరకు బాగానే వస్తారు, బండి దిగేంత వరకు బాగానే వస్తారు. సరిగ్గా శవం అంత దూరంలో ఉందనుకోండి, మెట్లు ఎక్కేటప్పుడు మరి అప్పటికప్పుడు ఏం పూనకం వచ్చేస్తో తెలీదు. అప్పటి వరకు అలా వచ్చిన వాళ్ళు సడన్గా, ఏడుపు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా, ఆ ఇంత ఏడుపు వస్తే మరి ఆటోలోనే రావాలి కదా, ఎంత ఏడుపు వస్తే ఆ బండి మీద కూర్చున్నప్పుడే ఏడుస్తూ ఉండ కనబడాలి కదా ముఖం, అబ్బే అక్కడ వరకు నవ్వుకుంటూ చక్కగా ఫోన్లు చేసుకుంటూ పోయాడంట, వెళ్తున్నాను నువ్వు కూడా రా, పోయిందంట, వెళ్తున్నాను వచ్చేస్తావా అనుకుంటూనే వస్తారు. గుమ్మం దాకా వచ్చేసరికి మాత్రం అక్కా నిలబడిపోతారు. ఇదివరకు ఒక సంఘంలో గొలుసు ప్రార్థనని తెగజీసేవారు. ఈ గొలుసు ప్రార్థన ఏందమ్మా అంటే, ఒక ఆవిడ వచ్చి సరిగ్గా అలా కూర్చోవడం, స్టేజ్ మీద ముఖం పెట్టడం, ఇంకా అలాగే ఉండేది గంట. ఇంతకీ ఈవిడ ఏం చేస్తుందబ్బా, అది నిజంగా ఈవిడ ఎంత అలా ప్రార్థన చేస్తుందా అని ఒకడు వెళ్ళి జాగ్రత్తగా తలలు అనేసరికి అలా పడిపోయింది పక్కకి. అలా అంటుంది అప్పుడు, అంటే ఈ గంట నిద్రవద్దు అన్నమాట, వచ్చి ఆ పొజిషన్లో నిద్రవద్ది. ఏది ఏ పొజిషన్లో నిద్రవద్ది, ప్రార్థన పొజిషన్. చూసినోడికి ఎలా ఉంటుందంటే, బాబా ఏం ప్రార్థన పొర్రలు, అలా అయితే 4-5 గంటలు చేసేయచ్చు ప్రార్థన, చక్కగా చేయొచ్చు కదా ప్రార్థన. నిద్ర ప్రార్థన, నిద్ర ప్రార్థన 8 గంటలైనా చేయొచ్చా, చేయొచ్చు కదా. అలాంటి ఉంటాయి యాక్టింగ్లు, ఏమండి ఇలాంటి యాక్టింగ్లు చేసేవాళ్ళు ధనవంతుడి దగ్గర ఉండుండొచ్చు, ఆ కోలాహలం ఉండుండొచ్చు, కానీ భేదవాడి దగ్గర అలాంటివి ఏమి లేకపోయి ఉండుండొచ్చు. కానీ ప్రియులరా, పరదయసులో ఈ భేదవాడు అబ్రహాము రొమ్మున అనుకున్నాడట, నెమ్మది పొందుచున్నాడట. అక్కడ భూమి మీద ఏమి లేదు అతనికి, నెమ్మది లేదు, కానీ అక్కడేముంది, నెమ్మది ఉంది.
భూమి మీద నెమ్మది లేదు, అక్కడ నెమ్మది ఉంది. వీడికి భూమి మీద నెమ్మది ఉంది, అక్కడ వేదన ఉంది, నెమ్మది లేదు. అందుకే ప్రాణంతో మాట్లాడుకునేప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అంటే ప్రాణంతో మాట్లాడుకోవచ్చా బ్రదర్ అని మీరు అడగచ్చు, తప్పు లేదు మాట్లాడుకోవచ్చు. ఎలా మాట్లాడాలో తెలుసా? వీడు ఏమంటున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము తాగుము సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను కదా. ఇది అతడు ప్రాణంతో మాట్లాడుతున్నటువంటి విధానం. మరో సందర్భాన్ని మనం దైవ గ్రంథంలో నుండి చూద్దాం. ప్రియులారా, మనం కూడా ప్రాణంతో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి ప్రాణంతో? ఒక ధనవంతుడి మాదిరిగానా, ఈ లోకం చుట్టూ తిరిగేవాడిగానా, ఈ లోకాన్ని ఆశించేవాడిగానా, ఈ లోక సంబంధమైన ఆలోచనలు కలిగిన వాడిగానా? మరి ఎలా ప్రాణంతో మాట్లాడాలి చూడండి. కీర్తనల గ్రంథం 42వ కీర్తన 5వ వచనం కోరహ కుమారులు రచించినటువంటి దైవజ్ఞానము. ఏమని మాట్లాడుతున్నారు వాళ్ళు? నా ప్రాణమా, నీవు ఎల కృంగి ఉన్నావు. చూసారా, అక్కడేమన్నాడు? నా ప్రాణమా, తిను తాగు సుఖించు అన్నాడు. మరి ఇక్కడేమంటున్నాడు? నా ప్రాణమా, నీవు ఎల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. చూసారా, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఎవరి యందు ఉంచాలట నిరీక్షణ? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించదను అన్నాడట. చూడండి ప్రియులారా, ఇద్దరూ ప్రాణంతో మాట్లాడుతున్నారు. ఒక ఆయన మాట్లాడుతున్న విధానం ఎలా ఉంది, మరొక ఆయన మాట్లాడుతున్న విధానం ఎలా ఉంది? నా ప్రాణమా, నీవు తినుము తాగుము సుఖించుము అని ఒకడు అంటున్నాడు. మరి ఈయనేమంటున్నాడు? నా ప్రాణమా, నువ్వు కృంగిపోవద్దు, దేవుని యందు నిరీక్షణయుంచుము అంటున్నాడు. ఎంత తేడా ఉందో చూసారా? అంటే అసలు భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఎరిగిన వాడు ఒకలా ఆలోచిస్తున్నాడు, భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఎరుగని వాడు మరోలా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మీలో ఎంతమంది సెకండ్ కేటగిరీలో ఉన్నారో, ఫస్ట్ కేటగిరీలో ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలి. రాత్రి మీలో చాలామందికి మీరు వింటున్న బోధ కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా టీవీలో చూస్తున్న కార్యక్రమం కావచ్చు, అది మిమ్మల్ని లోకం వైపుకు నడిపిస్తుంది అనుకోండి, అది దైవ సంబంధమైన బోధ కాదు. మనం వినే బోధ మనకు దేన్ని చూపించాలి? పరలోకాన్ని చూపించాలి. అదే మన గమ్యస్థానం. గమ్యాన్ని చూపించని బోధ అసలు బోధే కాదు. ఏ బోధ అయినా సరే గమ్యాన్ని చూపించాలి. ఆ గమ్యాన్ని ఎలా చేరుకోవాలో నేర్పించాలి. ఆ గమ్యం కొరకు నిన్ను నన్ను ఏం చేయాలి? సిద్ధపరచాలి. అలాంటి సిద్ధపాటు మన బ్రతుకుల్లో రావాలి. నేనైనా నువ్వైనా ప్రాణంతో మాట్లాడుకునే పరిస్థితి వస్తే, నా ప్రాణమా, నీవేళ కృంగిపోతున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. చూసారు ఎంత వ్యత్యాసం ఉందో ఇద్దరికి. ఒకడు అంటున్నాడు, నా ప్రాణమా, ఇదిగో ఆస్తి, చూడు ఎంత ధాన్యం, ఎంత పెద్ద పెద్ద కొట్లు కట్టించానో చూడు, ఆ కొట్లు చూడు ఎంత పెద్ద ఉన్నాయో, ఆ బస్తాలు చూడు ఎన్ని ఉన్నాయో, ఆస్తి చూడు ఎంత ఉందో, బాగా తిను బాగా తాగు బాగా సుఖపడు, నా ప్రాణమా సుఖపడు అని తనలో తాను మాట్లాడుకుంటున్నాడు, తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. నిరీక్షణ లేనివాడు, భవిష్యత్తును గురించిన ఆలోచన లేనివాడు, భవిష్యత్తును గురించిన సరైన నిర్ణయాలు తీసుకోనని వాడు ఈ జీవితమే జీవితం అనుకుంటున్నాడు. మూర్ఖుడు ఈ జీవితమే జీవితం అనుకునేవాడు ఎవడు? మూర్ఖుడు. ఈ జీవితం తర్వాత కూడా జీవితం ఉందని ఎరిగిన వాడే క్రైస్తవుడు. ఈ జీవితం తర్వాత కూడా జీవితం ఉంది, నేను ఆ జీవితం కొరకు బ్రతకాలి, ఆ నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోవాలి. అసలు
దేవుడు చేసిన అసలు ససలైన వాగ్దానమే ఏంటట చెప్పండి, ఏంటట? నిత్యజీవం. నిత్యజీవమును అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అని యోహాను గారి పత్రికలో చెప్తున్నారు, మొదటి పత్రికలో. నిత్యజీవమును అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మనం అందరం క్రైస్తవులు అని చెప్పుకుంటాం, కానీ ఎందుకో మనకి ఈ భూ సంబంధమైన వాటి మీదే మనసు తప్ప పర సంబంధమైన వాటి మీద మనకు మనసు ఉండట్లేదు. అలా లేనప్పుడు మీ ప్రాణంతో మీరేం మాట్లాడుకుంటారు? ఇలాంటివే మాట్లాడుకుంటారు, నా ప్రాణమా తిను తాగు, కొత్త బట్టలు తెచ్చే నేసుకో, బాగా ఎంజాయ్ చేయి, వాళ్ళతో సుఖించు, వీళ్ళతో సుఖించు, ఆ పాపం చేయి, ఈ పాపం చేయి, అది తిను, ఇది తిను, అంత సంపాదించాను, ఇంత సంపాదించాను, చాలు, ఇంకా హ్యాపీగా సంపాదిస్తాను, దీంతోనే జీవితం అయిపోతుంది, ఇంకా దేవుడి దగ్గరకు వచ్చేది కూడా ఈ భూ సంబంధమైన వాటి కోసమే వస్తున్నాం, ఈ భూ సంబంధమైన వాటి కోసమే మనం దేవుని చుట్టూ తిరుగుతున్నాం, ఈ భూ సంబంధమైన వాటి కోసమే మనం దేవుణ్ణి మొక్కుకుంటున్నాం, దేవుణ్ణి అడుగుతున్నాం, ఎంత ఘోరం. కానీ బైబిల్ ఎంత స్పష్టంగా చెబుతుందో తెలుసా? చూద్దాం ఒకసారి, చూద్దాం ఒకసారి, చూడండి. మీ అందరి చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనం చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, పైనున్న వాటినే వెదకుడి, పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. క్రీస్తు ఉన్నాడా లేడా చెప్పండి. భూమి మీద ఉన్న చాలా మందికి క్రీస్తు లేడు, అవునా? చాలా మంది భూమి మీద ఉన్న క్రీస్తు వ్యతిరేకులు, మతోన్మాదులు ఏమంటారు? క్రీస్తు లేడు. వాళ్ళు ఏం మాట్లాడతారంటే, మీ క్రీస్తు 2000 సంవత్సరాల క్రిందట సిలువ మీద చనిపోయాడు అంటారు, అంతవరకే. కానీ మనం అంటాం, దౌర్భాగ్యులారా, ఆయన చనిపోవడం మాత్రమే కాదు, 3వ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచాడు, పరలోకమునకు ఆరోహణమై వెళ్ళాడు, అక్కడ తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఉన్నాడు, అర్థమవుతుందా? జీసస్ ఈజ్ ఎ లివింగ్ లార్డ్, లివింగ్ లార్డ్. ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు. అదే విషయాన్ని ఎంత స్పష్టంగా పౌలు గారు రాస్తున్నారు చూడండి. క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. పెట్టుకొనకుడి, పెట్టుకొనకుడి అన్నాడా, పెట్టుకొనుడి అన్నాడా, పెట్టుకొనకుడి, పెట్టుకొనకుడి అన్నాడు. మనం ఏం చేసాం మరి? పెట్టే కొనకుడి అంటే పెట్టేదే కొంటున్నామని చెప్తున్నాం. పెట్టుకొనకుడి అంటే అబ్బాబే, పెట్టుకోకపోతే ఎలా కుదురుతుంది? పెట్టుకునేసాం, పెట్టుకుంటున్నాం, ఇంకంతే. అందుకే మరణం తర్వాత జీవితం మీద ఎవ్వరికి అవగాహన లేదు. కానీ రాత్రి నువ్వు చనిపోతే ఏంటి పరిస్థితి ఒకసారి చెప్పు. ఒకవేళ ఈ రాత్రి చావకపోవచ్చులే, నీకు ధైర్యం ఉంటుంది, ఏదో మాట వరసకీడు అంటాడు, కానీ ఈ రాత్రి మేము చేస్తామా ఏడుస్తామా అని అనుకుంటున్నావు కదా మనసులో. ఇప్పుడు ఇంటికి వెళ్ళొద్దా, వండుకున్న కూర తినొద్దా, చక్కగా భోజనం చేయొద్దా, పడుకోవద్దా, మరలా పొద్దున్న లేవద్దా, ఇడ్లీలు తినొద్దా, పనికి పోవద్దా, ఇంకేదైనా చేయొద్దా, రేపు అసలు డీల్స్ ఎక్కువ ఉన్నాయి, ఆ డీల్ ఉంది, ఈ డీల్ ఉంది, ఇంకొకరితో ఉంది, ఇంకొకరితో అపాయింట్మెంట్ ఉంది, అది జైలు ఇది జైలు, రకరకాల ఆలోచనలు మైండ్లో వస్తాయి. సరే ఈ రాత్రికి నువ్వు పోవలే, మరి ఏదో రాత్రి పోవా, సరే ఈ రాత్రికి ఓకే వదిలేద్దాం, ఈ రాత్రికి ఓకే వదిలేద్దాం, కానీ ఏదో ఒక రాత్రి నీ బ్రతుకులో లేని రాత్రి రాదంటావా? రాదా? వస్తుంది, ఏదో ఒక రాత్రి వస్తుంది, ఆ రాత్రి నువ్వు ఉండవు. అర్థమైందా? ఏదో ఒక రాత్రి నీ జీవితంలో వస్తుంది, ఆ రాత్రి నువ్వేమైపోతావో తెలుసా? కనబడకుండా పోతావు. అర్థమవుతుందా? ఆ రాత్రి నువ్వు కంటికి కనబడకుండా పోతావు, ఎవరికి కనబడకుండా పోతావు. మరి అప్పుడేంటి పరిస్థితి?
ఈ జీవితం కోసమే ఆలోచిస్తావా? నీకు భవిష్యత్తు ఉందమ్మా, మంచి భవిష్యత్తు ఉంది నీకు. అసలు క్రీస్తు లోకానికి వచ్చిందే నీకు భవిష్యత్తు ఇవ్వడానికి. ఒక బంగారు భవిష్యత్తు ఉంది. ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన మాటలు ఎప్పుడైనా సరిగ్గా చదివావా? నాతో కూడా ఉండుటకు మిమ్మును తీసుకొని పోతానన్నాడు కదా. అన్నాడా? అన్నాడా? ఇక్కడే ఉండాలి ఇంకా అన్నాడా? నేను మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నా, నేను మరలా వచ్చి నాతో కూడా ఉండుటకు మిమ్మును తీసుకొని పోయేతను. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి వద్దకు. ఏంటంటే ఏంటి దాని అర్థమేంటి? తండ్రి వద్దకు రాలేడంటే అర్థమేంటి? ఇక్కడే ఉండిపోతామనా? జీవితం ఇక్కడేనా? ఇక్కడ ఇక్కడే జీవితం అనా? ఇక్కడే జీవితం అనా? ఇక్కడ తర్వాత ఇంక జీవితం లేదనా? ఇక్కడే ఆగిపోతావా నువ్వు? ఇక్కడే ఉండిపోతావా నువ్వు? దీని తర్వాత జీవితం ఉంది. ప్రభు అదే చెప్తున్నారు, దీని తర్వాత జీవితం ఉంది. మీరందరూ ఇక్కడ ఆగిపోయేవారు కారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవలసిన వారు మీరు. కానీ ఎందుకో మీ ఆలోచనల్లో ఎవరు లేరు? ఆ రాబోయే జీవితం మీ ఎవరి ఆలోచనల్లోనికి రావట్లేదు. ఇక్కడున్న జీవితమే మీ ఆలోచనల్లో ఉంటుంది. జాగ్రత్త. కేవలం ఇక్కడ జీవితం గురించి అందరూ ఆలోచిస్తున్నారు. ఇక్కడ జీవితం గురించే, ఇక్కడ జీవితం గురించే. చూసారా వీళ్ళు, వీళ్ళ ఆలోచనలన్నీ ఎలా తిరుగుతున్నాయి? కేవలం భూ సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ఆలోచనలు. అందుకే నా ప్రాణమా ఇంకా ఎంజాయ్ చేయి, నా ప్రాణమా ఇంకా బాగా సంపాదించుకో, నా ప్రాణమా ఇంకా బాగా తినేయి, నా ప్రాణమా ఇంకా బాగా సుఖపడు. దాని అర్థం అదే. ఇలా ఆలోచిస్తున్న వాళ్ళందరి ప్రాణాలు ఒకరోజు హఠాన్ మరణం పొందుతాయి. ఏం మరణం? హఠాన్ మరణం. హఠాన్ మరణం అంటే ఏంటి? సడన్ డెత్, అన్ఎక్స్పెక్టెడ్ డెత్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ రోజు నువ్వు పోతావని, వెళ్ళిపోతావు. అప్పుడు నీ పరిస్థితి ఏంటమ్మా? అప్పుడు 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 ఆలోచిద్దాంలేండి భవిష్యత్తు గురించి అంటావా? అప్పుడు ఆలోచిద్దాంలేండి భవిష్యత్తు గురించి అంటావా? కుదురుతుంది అలాగా? కుదరదు. దేవుడు అంత స్పష్టంగా చెప్పాడు, రాబోయే జీవితం ఉంది నాయన, రాబోయే జీవితానికి మంచి పునాది వేసుకో నాయన, బంగారు భవిష్యత్తు ఉంది నాయన, నీకు దాన్ని వదులుకోకు, నిత్య జీవితం ఉంది దాన్ని వదులుకోకంటే. ఇంకా మనం లోకం చుట్టూనే తిరుగుతున్నాం, లోక సంబంధమైన వాటి చుట్టూనే తిరుగుతున్నాం. ఇంకా అవే లోక సంబంధమైనవే, లోక సంబంధమైనవే, ఇంకా అన్నీ లోక సంబంధమైనవే. మొన్న ఏదో శుభవార్త ఛానల్ పెడితే ఏదో పరలోక నేస్తం అంట, అందులో సాక్ష్యం వస్తుంది. ఏంటి సాక్ష్యం అంటే 50,000 ఇద్దాం అనుకున్నానండి, 50,000 25,000 ఉన్నాయి, ఏదో ఏదో అయిందని 50,000 ఏదో విధంగా పోగు చేసి ఇస్తేనట ఆ రాత్రి దేవుడు వేసి ఇచ్చాడట, సరిపోయిందా జీవితానికి? ఆ రాత్రి నీకు దేవుడు వేసి ఇచ్చాడా? ఆయన కొనుక్కొచ్చి ఇచ్చాడా? ఫిట్టింగ్ అంతా ఆయనే చేశాడా? ఫిట్టింగ్ ఛార్జ్ ఏమైనా తీసుకున్నాడా లేదా? మరి ఏసీ గోడకు ఫిట్ చేసి వెళ్ళాలి కదా, ఆయనే చేశాడా గోడకు ఫిట్టింగు? ఇది టీవీలో చెప్తారు, అది ఏసీ కంపెనీ వాడు చూశాడు అనుకోండి. మీ దేవుడు ఏసీ ఇచ్చాడా? మా దేవుడు ఏసీలు అమ్ముకునే కంపెనీ ఇచ్చాడు అనుకుంటాడు ఆడు. అసలు నీ ఆలోచన ఎక్కడికి వెళ్ళాలి? అసలు ఏసీ నీ ప్రాణాన్ని కాపాడద్దా? దేవుడిచ్చేస్తే డబ్బులుంటే కొనుక్కో, కొనుక్కోనని చెప్పు అంతే. దానికి మళ్ళీ దేవుడికి ముడిపెట్టి ఇక్కడ 25,000 ఇచ్చినందుకు అక్కడ ఏసీ ఇచ్చాడు. ఆయన వ్యాపారం చేస్తున్నాడు, మరి వస్తు మార్పిడి వ్యాపారం చూసావా? ఇవన్నీ కాదు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకు. ఎందుకంటే నీ ప్రాణం ఎంతలో కనబడే అంతలో మాయమైపోయేది. జాగ్రత్త. నీకు తెలియదు నువ్వు ఎప్పుడు పోతావో, నాకు తెలియదు నేను ఎప్పుడు పోతాను. మనం అనుకుంటాం ఇంకా చాలా టైం ఉందనుకుంటాం, కానీ ఆగిపోతాం. ఎప్పుడు ఆగిపోతాం? అలా ఆగిపోతున్న వాళ్ళు ఎందరు లేరు చెప్పండి సమాజంలో? పేపర్ తెరిస్తే కనబడే వార్తలన్నీ అవే కదా.
అవేనా? ఏసీ గురించి మాట్లాడుతున్నా, నీకు ఉన్నదంతా ఎవరిచ్చారు? దేవుడు కదా. నీ ప్రాణమే ఆయింది, నీ దేహమే ఆయింది, నీ బ్రతుకే ఆయింది. ఒక ఏసీ వస్తేనేమో గొప్పగా చెప్తావా? అంటే ఇప్పటివరకు బ్రతికించిన బ్రతుకంతా ఆయింది కాదా? ఏ ఒక వస్తువు వచ్చేసరికి దేవుడు గుర్తొచ్చాడా నీకు? మరి మిగిలిన వస్తువులన్నీ ఎవరివి? అయినా ఏ వస్తువు లేకపోతే ఇల్లు గడుస్తుంది చెప్పండి. వంట వండుకునేటప్పుడు పాత్ర ముఖ్యం, గ్యాస్ ఆన్ చేసుకునేటప్పుడు లైటర్ ముఖ్యం, అంతేనా? కరెంటు పోయినప్పుడు దీపం ముఖ్యం, అగ్గిపెట్టి ముఖ్యం, కొవ్వొత్తి ముఖ్యం, ఇంట్లో లైట్ ముఖ్యం రాత్రి అయ్యేసరికి, ఒంటి మీద గుడ్డ ముఖ్యం ఆ సమయానికి. ఇలా ఏది ముఖ్యం కాదు? బండి ముఖ్యం కాదా? సైకిల్ ముఖ్యం కాదా? కారు ముఖ్యం కాదా? చెప్పులు ముఖ్యం కాదా? ఏ వస్తువు లేకుండా జీవితం గడుస్తుంది చెప్పండి? ఏ వస్తువు లేకుండా జీవితం గడుస్తుంది చెప్పండి? ఏ సమయానికి అది లేకపోతే జీవితం గడవదు. కర్ర మీద అనుకుని నడిచే ముసలాడికి ఆ కర్ర ముఖ్యం. కళ్ళజోడు పెట్టుకుంటే కానీ కళ్ళు కనబడిన వాడికి ఆ కళ్ళజోడు ముఖ్యం. చూసారా? ఆకలి అవుతున్న సమయానికి అన్నం ముఖ్యం. ఏ సమయానికి అదే, ఆ సమయానికి అది లేకపోతే గడవదు, నడవదు. కానీ ఒక వస్తువును బట్టి దేవుడిచ్చాడని చెప్తే మరి మిగిలిన వస్తువులు దయ్యం ఇచ్చిందా? అంటే చిన్నదైతే చులకన, పెద్దదైతే గొప్పదేనా? ఒక్కోసారి ఉపయోగపడుతుంది, పెద్దది పనికిరాదు. మరి ఒక్కోసారి ఏది ఉపయోగపడుద్ది? చిన్నదే ఉపయోగపడుద్ది. కంట్లో నలుసుపడి తెగ బాధించేస్తుంటుంది. చిన్న ఖర్చీఫ్ ఉంటేనే మనం దాన్ని ఏం చేయగలం? మెల్లిగా తీయగలుగుతాం. కాళ్ళలో ముళ్ళుగుచ్చుకుని తెగ బాధించేస్తుంటుంది. ఆ టైంలో చిన్న సూది ఉండాలి, లేకపోతే ఆ ముళ్ళు బయటికి రాదు. మరి ఏ సమయానికి ఆ వస్తువు అవసరం కాదు, వస్తువుని బట్టి. ఈ వస్తువు వచ్చింది కాబట్టి, దేవుడిచ్చాడు కాబట్టి అని చెప్పకు. అన్నీ దేవుడిచ్చినవి, అది ఒకటే కాదు, అన్నీ దేవుడిచ్చింది. చివరికి నీ బ్రతుకే దేవుడిచ్చింది. కాబట్టి మనం ప్రతిక్షణం దేవుణ్ణి స్తుతించవలసిన వారమే, ప్రతిక్షణం ప్రతి విషయంలో దేవుణ్ణి గణపరచవలసిన వారమే. అర్థమవుతుందా? ఈ ఎరలు, ఈ మాయలు ఇవన్నీ నమ్మి అసలైంది వదిలేసుకుంటున్నారు మీరు. మీరు రాత్రి నుంచి మీ ప్రాణంతో మాట్లాడుకునే విధానం మారాలి. మీ ప్రాణంతో మాట్లాడుకునే విధానం మారాలి. నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచుము, దేవుని యందు నిరీక్షణయుంచుము. అంతేగాని తినుము, తాగుము, సుఖించుము, భూ సంబంధమైన ఆలోచనల్లో కాలం గడపకండి. మీకు బంగారు భవిష్యత్తు ఉంది, మీకు జీవితం ఉంది. ఇక్కడతో జీవితం అయిపోయింది అనుకోకండి ప్రియులారా, ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉందండి. ఇక్కడతో అయిపోయింది అనుకునేవాడు అసలు విశ్వాసే కాదు. విశ్వాసానికి అర్థం తెలీదు వాడికి. ఈ భూమి వరకే జీవితం అనుకునేవాడికి విశ్వాసానికి అర్థమే తెలీదు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం ప్రియులారా. కాబట్టి మనమందరం ఎంతున్నా ఎన్నున్నా మనమందరం ఈ లోకాన్ని ఏం చేస్తాం? విడిచిపెడతాం. మనకి ప్రభు మరో లోకాన్ని ఏం చేస్తున్నాడు? సిద్ధం చేశాడు. ప్రభు మనల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాడు, ప్రభు మనకు అది ఇవ్వాలనుకుంటున్నాడు. ఎంత గొప్ప మాట అంటాడు తెలుసా? ఈ ప్రపంచంలో నేటి వరకు ఎవడు అనని మాట ప్రభు అన్నాడు. అదేంటో తెలుసా? నా సింహాసనం ముందు మిమ్మును కూర్చుండబెట్టుకుంటాను. ఎవరంటారండి ఆ మాట? ఎవరనరండి అలా అని? ఒకసారి మనకు కుర్చీ దొరికిందంటే వదలడానికి ఒప్పదు మనసు. వదులుతుందా? ఒప్పుతుంది మనసు? అబ్బే చూసారా, మనం వదలవండి, ఇంకెవరిని అందులో కూర్చోనివ్వం. కానీ ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడండి మనల్ని. నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చుండబెట్టుకుంటాను అన్నాడు. అది ఆయన ప్రేమ. మరి ఆయన ప్రేమ అర్థమైతే అక్కడికి ఉండాలా మీ ఆలోచనలు? ఇక్కడెక్కడ జరగాల చెప్పండి? మీ ఆలోచనలు అక్కడ ఉండాలా, ఇక్కడెక్కడ తిరగాల? అక్కడ ఉండాలి. కానీ ఎంతోమంది ఆలోచనలు భూ సంబంధమైనవిగా మారిపోయాయి. ఇక్కడిక్కడే తిరుగుతున్నాయండి, ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి, ఇక్కడిక్కడే. చూసారా? అలాంటి వారు విశ్వాసంలో స్థిరంగా నిలబడరు. వాళ్ళది అసలు విశ్వాసమే కాదు, వాళ్ళది అసలు విశ్వాసమే కాదు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి 13 చేతులు లేచాయి, కానీ ఇక మీదట సభలో ఉన్న వారందరి చేతులు లేవాలి. ఎటువైపు చూడాలి మనం? ఎటువైపు చూడాలి?
దేవుని వైపు పైనున్న వాటి యందు లక్ష్యం ఉంచాలి. నీ జీవితం ఇదే అనుకుంటే నీకంటే అమాయకురాలు, నీకంటే అమాయకుడు ప్రపంచంలో మరొకడు ఉండడు. ఈ రాత్రి దేవుడు నీతో చాలా స్పష్టంగా తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. నీ జీవితం ఎక్కడితో ఆగిపోయేది కాదు, నీ జీవితం కొనసాగుతూ ఉండేది. అందుకే దేవుడు నిత్య జీవితం అనే పదాన్ని వాడాడు. నిత్య జీవితం, మరణించిన తర్వాత కూడా మనిషికి ఏముంది? జీవితం ఉంది. ఇది మరణంతో ముగిసిపోయేది కాదు జీవితం, మరణంతో అయిపోయేది కాదు మన జీవితం, మన ఉనికి. మరణం తర్వాత కూడా మనం ఉంటాం, మరణం తర్వాత కూడా మన ప్రస్థానం కొనసాగుతుంది, మరణం తర్వాత కూడా మన జీవితం ఉంటుంది అనటానికి ఇప్పటి వరకు మీరు చూసిన ధనవంతుడు లాజరు, సమూయేలు గారు, మోషే గారు, ఏలియా గారు, యేసుక్రీస్తు ప్రభు వారు, చివరికి పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూసిన అబ్రహాము గారు, ఇంతమంది విశ్వాసులు మన కళ్ళ ముందు సాక్ష్యం ఇస్తూ ఉంటే మనం ఇంకా భూసంబంధమైనవి భూసంబంధమైన ఆలోచనలతోనే బ్రతకటం ఏమైనా బాగుందా చెప్పండి ప్రియులారా? భూసంబంధమైన ఆలోచనలతోనే ఉండిపోవడం ఏమైనా బాగుందా? భూసంబంధమైన వాటి చుట్టూ తిరుగుతూ ప్రభువును మర్చిపోవడం ఏమైనా బాగుందా? ఒక్కసారి మీరు ఈ రాత్రి సీరియస్గా ఆలోచించండి. మనం భూసంబంధమైన వాటి తట్టే చూస్తున్నాం అనుకోండి, భూసంబంధమైన వాటి కోసమే ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, భూసంబంధమైన వాటి కోసమే ఆలోచిస్తున్నాం అనుకోండి, ఇంకంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? చచ్చిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే? అప్పుడు అంటాడు అక్కడ, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే కూర్చుకునివాడు అంటాడు. తన కొరకే కూర్చుకునివాడట. వాడు ఎవరి ఎడల ధనవంతుడు కాలేదట? దేవుని ఎడల కదా. దేవుడన్న ఆలోచనే ఆ బుర్రలో లేదు. అసలు ఆ బుర్రలో దేవుడన్న ఆలోచనే లేదు. ఆ ఆలోచనలన్నీ ఎలా తిరుగుతున్నాయంటే లోకం చుట్టూ తిరుగుతున్నాయి. కానీ నిజమైన క్రైస్తవుడా, నీ ఆలోచనలు ఎప్పుడు ఎవరి చుట్టూ తిరగాలి చెప్పండి? ఎవరి చుట్టూ తిరగాలి? దేవుని చుట్టూ తిరగాలి. దేవుని కోసం ఆలోచించాలి. దేవుని యొద్దకు వెళ్ళటానికి ఆలోచన కలిగి ఉండాలి. మన లోకం ఇది కాదు. ఎవరన్నా చచ్చిపోయినప్పుడు మాత్రం చక్కగా పాట పాడుకుంటూ పోతాం వెనకాల. ఏమని? పరదేశులమో ప్రియులారా, మన పురం ఇది కాదా, మళ్ళీ ఎక్కడికి వస్తాం? దాని చాకనంపేసి మళ్ళీ మన పురంలోకి వస్తాం. వచ్చి మన పురంలోంచి మళ్ళీ మన పురంలోకి వెళ్తాం, అంతేనా? అంతే. మళ్ళీ మనకు మన పురం ఇది కాదనాలంటే ఎవడొకడు పోవాలి, ఆ పుణ్యం ఎవడొకడు కట్టుకోవాలి. చూసారా? నిజంగానే మీరు పరదేశులు, యాత్రికులు. మీరు స్థిరులుగా ఇక్కడ ఉండిపోవడానికి వచ్చిన వారు కారు. మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారని ఎరిగి అంటారండి. అంత అద్భుతమైన మాట అండి అది. కానీ మన జీవితం ఏంటండి ఇలా భ్రష్టు పట్టిపోతుంది? రాత్రి మంచి నిర్ణయం తీసుకోండి ప్రియులారా. రేపొద్దున నేనే కాదు ఏ సేవకుడు మిమ్మల్ని అడిగినా మీ భవిష్యత్తు ఎక్కడా అంటే నేను నిత్య జీవితంలో నా తండ్రితో కూడా ఉండాలనుకుంటున్నాను, దానికోసమే ఆశగా ఎదురు చూస్తున్నాను. ఈ జీవితం అయిపోయిన తర్వాత నాకు జీవితం ఉందని చెప్పగలిగే మంచి విశ్వాసులుగా మీరు కనబడాలి. అర్థమైందా? అలాంటి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు దయచేయునుగాక. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు నేర్చుకుందాం. త్వరపడి రండి. రేపు చివరి దినం, అనేకుల్ని వెంట పెట్టుకుని రండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. మీ సన్నిధి కాంతులు మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టండి. సమస్త విధములైన కృపతో మీ పిల్లలను నింపమని ప్రభా, క్షేమంగా వారిని వారి గృహాలకు చేర్చి మీ చిత్తమైతే రేపటి దినపు చివరి సభలో మమ్మల్ అందరినీ సమకూర్చి అనేకమైన సంగతులు నాతో మా అందరితో మాట్లాడమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే,
గగనం భువనం సకలం నీవే జగతిని నడిపే జ్యోతివి నీవే సమరం అమరం సర్వము నీవే అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే సర్వోన్నత నామం నీవే సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేలదూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు పదమ సింహముతో కదలి వస్తుంది సేన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ